Hi friends, ee video lo manam Polycab BLDC fan ni unboxing chesi fix chesi chuddam. Deeni specifications anni nenu clear ga cheptanu. Poorthiga video chudandi. Idi up to 65% lower energy tho pan chestundandi. Ante manaki yearly current bill vachesi 50% 50 to 60% takkugane vastundi. Deeni valla chaala current bill manam save cheyochu. దీని స్పీడ్ వచ్చేసి 355 rpm తో పనిచేస్తుందండి. 225 ccm ఎయిర్ డెలివరీ ఇస్తుంది. 28W అండి. నార్మల్ ఫ్యాన్ వచ్చేసి 60 to 80W తీసుకుంటుంది. ఇది వచ్చి 28W అంటే మనకి ఇయర్లీ ప్రతి నెల ఎంత కరెంట్ బిల్ సేవ్ అవుతుందో చూడండి. దీని ప్రైస్ కూడా వచ్చేసి చాలా తక్కువగానే ఉంది, నార్మల్ ఫ్యాన్ రేట్లోనే ఉంది. ఇది 5-star రేటింగ్తో వస్తుందండి. లో నాయిస్ ఆఫ్ మోటార్ అండి, చాలా తక్కువ నాయిస్ జనరేట్ చేస్తుంది. స్వీప్ వచ్చేసి అంటే రెక్కల లెంత్ వచ్చేసి మనకి 1200 mm. జనరల్గా అన్ని ఫ్యాన్లకి ఉండే లెంతే, కొన్ని 1400 కూడా ఉంటుంది. దీని ప్రైజ్ వచ్చేసి బాక్స్ మీద 4150 ఉందండి. నేను అమెజాన్లో వచ్చేసి దీన్ని 2399కి ఆర్డర్ చేశాను. లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకవేళ మీకు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. బాక్స్ అయితే చూడటానికి ఎట్లా ఉందండి, ఇది 2 ఇయర్స్ వారంటీతో వస్తుందండి. దీని మీద బాక్స్ మీద ఇచ్చేసారు బిఎల్డిసి టెక్నాలజీ, 60% ఎనర్జీ సేవింగ్స్ అని, లెస్ హీట్ కూడా జనరేట్ అవుతుందని. ఇది ఏసీ టు డీసీ పవర్ కన్వర్ట్ అయ్యి డీసీతో పనిచేస్తుంది. ఒక ఇన్వర్టర్ మీద వచ్చేసి మనకి ఒక నార్మల్ ఫ్యాన్ 4 అవర్స్ అయితే పనిచేస్తే, 4 కానీ 8 కానీ పనిచేస్తే ఇది ఆల్మోస్ట్ డబల్ అండి. బిఎల్డిసి ఫ్యాన్ వచ్చేసి 6 to 8 అవర్స్ అయితే మనకి గట్టిగా పనిచేస్తుంది. అదే ఒక సోలార్ ప్యానల్, 125W సోలార్ ప్యానల్ ఉంటే మీకు ఒక ఫ్యాను ఒక లైట్ నడుస్తుంది, పనిచేస్తాయి అని చెప్తారు. కానీ ఈ బిఎల్డిసి ఫ్యాన్ వచ్చి మనం 2 ఫ్యాన్లు పెట్టుకోవచ్చండి. 2 ఫ్యాన్లు ట్యూబ్లైట్స్ కూడా ఒకటే రెండు పెట్టుకోవచ్చు. అంత పవర్ కన్జంప్షన్ అయితే అంత తక్కువ ఉంటుంది బిఎల్డిసి ఫ్యాన్ మీద. జనరల్గా వచ్చేసి 4000 పైన ఉంటాయి. పాలీ క్యాబ్లో మాత్రం మనకి 2300కే వచ్చింది. నేను అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుతో కొన్నాను. ఇంకా 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వచ్చింది ఆఫర్లో. జనరల్గా అయితే 5% ఉంటుంది, నాకు 10% వరకు వచ్చింది. ఫ్యాను బాక్స్ ఓపెన్ చేసేస్తే దీనిపైన జనరల్గా ఒక కెపాసిటర్ ఉంటుంది, కానీ దీనికి వచ్చేసి ఏసీ టు డీసీ కన్వర్టర్ ఇచ్చారు పైన. ఇది వచ్చేసి 5-స్టెప్ అంటే మన జనరల్ రెగ్యులేటర్ మీద, మామూలు రెగ్యులేటర్ మీద పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. దీనికి రిమోట్ అయితే ఏమి ఇవ్వలేదు వీళ్ళు. రిమోట్ ఉన్నా కూడా పెద్ద ఉపయోగం లేదనే నేను అనుకుంటున్నాను. బాక్స్లో వచ్చేసి అన్ని మంచి క్వాలిటీ ఉన్న స్క్రూస్ నట్స్ ఫిక్సింగ్కి ఇచ్చారు. ఫ్యాన్ అయితే ఫిక్స్ చేసేసాను నేను. చాలా ఎక్సలెంట్ స్పీడ్లో తిరుగుతుందండి. ఎంత స్పీడ్ తిరుగుతుందని నేనైతే అనుకోలేదు ఫస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.